గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా అలంకరణకు నోచుకొని అంబేద్కర్ అంటూ మనకి ప్రధాన వార్తగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా హుస్సేన్సాగర్ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన అంబేద్కర్ భారీ విగ్రహానికి సంబంధించి దేశంలోనే అతి భారీ విగ్రహం దగ్గరికి చాలా మంది జయంతి సందర్భంగా వచ్చి నివాళులు అర్పించారు, కానీ అలంకరణకు నోచుకోలేదు అన్న వార్త ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక నెక్స్ట్ చూస్తే తెలివక కయ్యలబడ్డం అంటూ ఇంకో వార్త మనం గమనించవచ్చు. మోసపోయి గోసపడుతున్నాం, మద్దతు ధర దేవుడెరుగు వడ్లే గొంటలేరు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్తో కురిక్యాల రైతు సాయిళ్ల కనకయ్య ఆవేదన అంటూ దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏదో ఉద్ధరిస్తారని నమ్మి కయ్యలబడ్డం, వాళ్లకు ఓట్లేసి గోసపడుతున్నాం. కేంద్రానికి వడ్లు తెచ్చి వారం రోజులైతుంది, చెడగొట్టు వానలు పడేటట్టున్నాయి. సర్కారోళ్ళు 500 బోనస్ ఇచ్చుడేమో గాని ఉన్న వడ్లను కొని మద్దతు ధర ఇస్తారో లేదో అని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ రైతు సాయిల కనకయ్య ఆవేదన వ్యక్తం చేసిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం చూడొచ్చు. ఇంకోవైపు చూస్తే మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య అంటూ ఇంకొక విషాద వార్త కనిపిస్తోంది. ఒకవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల బాధలు, ఉమ్మడి మెదక్లో బలవన్ మరణాలు అంటూ రైతుల ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు మాదిగలను మరుస్తున్నారు అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ సర్కార్ ఇది, రాష్ట్రంలో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నడమంత్రపు సిరి వచ్చిందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కడియం శ్రీహరి రిజర్వేషన్కు అనర్హుడు, కడియం కావ్య అసలు హిందువే కాదు అంటూ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఫైర్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే యాసంగి వడ్లకు చోటేది అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. గత యాసంగి వానకాలం ధాన్యం ఇంకా మిల్లుల్లోనే, 80 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దనే అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ఇక్కడ కేసీఆర్తో రాజయ్య భేటీ అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తోంది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిసిండ్రు. వరంగల్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించడానికి స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచార బాధ్యతలను ఆయనకు కేసీఆర్ అప్పగించారు. ఈ సందర్భంగా కలిసిన వార్త అది. ఇక నెక్స్ట్ చూస్తే మాటల్లో వికసిత్, చేతల్లో విభజిత్ అంటూ ఇంకొక హెడ్లైన్ మనకు కనిపిస్తుంది. బీజేపీ విధానం ఇదే, మేనిఫెస్టో చెప్తున్నది అదే. ఏ వర్గానికి మేలు చేయని ఎన్నికల ప్రణాళిక మహిళలు, యువకులు, రైతులను విస్మరించింది అంటూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజం అంటూ మనం వార్తని గమనించవచ్చు. బీజేపీ గత మేనిఫెస్టోలో 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. 10 ఏళ్లలో ఆ హామీ అమలు కాలేదు. ఈసారి అసలు ఉద్యోగాల ముచ్చటే మేనిఫెస్టోలో పెట్టలేదంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ చూస్తే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి అంటూ ఇంకొక వార్త మనం గమనించవచ్చు. 100 డ్రోన్లు క్షిపణుల ప్రయోగం, 99% కూల్చేశామన్న ఇజ్రాయెల్ సైన్యం. ఎదురు దాడి చేసే తీవ్ర పరిణామాలంటూ ఇరాన్ హెచ్చరిక. మేము తగిన విధంగా స్పందిస్తామంటూ అన్నారు నెతన్యాహు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన, శాంతి మార్గంలో సమస్య పరిష్కారానికి పిలుపు అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 25 వరకు ఎండలు తక్కువే అంటూ ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. 18 నుంచి 25 వరకు మోస్తరు వానలు అంటూ వాతావరణ కేంద్రం చెప్పిన అంశాన్ని చూడొచ్చు. ఇక ఎన్సీఈటీతో 4 ఏళ్ల బీఈడీ అంటూ జూన్ 12న పరీక్ష నిర్వహణ, 30 వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ వార్త చూడొచ్చు. ఇక కెనడాలో భారతీయ విద్యార్థి హత్య, కాల్చి చంపిన దుండగులు అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. ఇక మనం నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడే ప్రధానంగా ఇరాన్ అటాక్స్ ఇజ్రాయెల్ అంటూ వార్తను ప్రధానంగా తీసుకుంది. లాంచెస్ ఓవర్ 300 డ్రోన్స్ మిజైల్స్ అంటూ చూడొచ్చు. ఇజ్రాయెల్ సేస్ 99% ఆఫ్ దెమ్ ఇంటర్సెప్టెడ్, యుఎస్ టెల్స్ ఇజ్రాయెల్ నాట్ టు కౌంటర్ అటాక్ అని చెప్పేసి మనం వార్తను గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ చూస్తే సమ్ పార్టీస్ ఎండేంజరింగ్ కాన్స్టిట్యూషన్ అంటూ కూడా మనం ఇంకో హెడ్లైన్ గమనించవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అండ్ అదర్స్ పే ట్రిబ్యూట్స్ టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ భవన్ ఇన్ హైదరాబాద్ అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను కూడా మనం గమనించవచ్చు. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.